తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై డీజీపీకి అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన భారత్ బంద్ నేపథ్యంలో తనపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ కోదండరాం స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. కోదండరాంతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేతలు, సిపిఎం నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లి పోలీసుల దురుసు ప్రవర్తనపై డీజీపీకి వివరించారు. ఎవరి వల్లనైనా తీవ్రమైన నేరం జరిగే ప్రమాదం ఉంటుంది, శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని చూసి అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఈ 151 సుప్రీంకోర్టు చాలా దాని పరిమితులను ఎత్తి చూపి అది తీవ్రమైన నేరం అయితేనే మీకు శాంతికి భంగం కలుగుతుంది అనుకుంటే తప్ప మీరు అరెస్ట్ చేయకూడదు వాళ్ళు చెప్పారు. మేధా పాటికర్ కేసులో వారు ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పు ఏంటంటే రోడ్డు మీద నిలబడి నినాదాలు ఇచ్చినంత మాత్రాన అది శాంతి భద్రతలో ఉండదని కాదు, మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదనే మాట కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇట్లా ఉల్లంఘనకు పాల్పడటం కూడా నేరమే అవుతుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఈ విషయాలన్నింటినీ మేము గుర్తు చేసింది. సహజమైన న్యాయమైన రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడానికి రాష్ట్రంలో ఏడేళ్లుగా వరకు దుర్వినియోగం జరుగుతుంది. ఆ దుర్వినియోగం సమంజసం కాదు, శాంతియుతమైన నిరసనను నియంత్రించే అధికారమే ప్రభుత్వానికి ఉంది కానీ నిర్వహించే అధికారం లేదు. మీరు సూచనలు చేయండి, నియంత్రించండి కానీ నిర్వహించకూడదు అని చెప్పి మేము సూచన చేసి ఈ 151 పేరు అరెస్టు దాడులు నిపుణులందరూ వివరించారు. ఆ విషయం వారు దృష్టికి తీసుకుపోయడం వారు కూడా అంగీకరించారు. ఒక ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం మంచిది ఇట్లాంటి సందర్భాలతో అని సూచన చేశారు. తప్పకుండా దీనిపైన వారు అంతరంగికంగా దీనిపైన ఇంకా డిపార్ట్మెంటల్ స్థాయిలో